అరే నా కోసం ఎదురు చూస్తున్నారా? అవును. ఏమిటి బావయ్య నువ్వు ఇచ్చి? నేనా? అడ్డ బోర్డు కూడా నేనే ఇస్తే అచ్చరం నేను పాత బట్టలు కట్టుకుని పాత సినిమా చూసినట్టు ఉంటుంది. అదేంటి? ఏం లేదు బాబు, ప్రతి నెల జీతాలు నేనే ఇస్తున్నాను కదా, ఇవాళ పండగ కొత్త సంవత్సరం నీ చేతుల మీద ఇస్తే వాళ్ళకి అంత తృప్తి. సరే అలాగే కానీ తీసుకో బాబు. అన్ని మీరు సరే ఉండాలి బాబు. తీసుకోమ్మా. దండాలి బాబు. తీసుకో బాబు. దండాలి బాబు. హలో. హలో, నేను విజయని. విజయబాబు గారా? అయ్యారండి, తమ్ముడు గారి దగ్గర నుంచి ఫోన్. హలో, హ్యాపీ యుగాదనయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ బ్రదర్. విజయ్, ఈ సంవత్సరం ఉగాది చాలా గొప్పగా చేస్తున్నాం, మంచి ప్రోగ్రామ్ కూడా పెట్టాం, నువ్వు తప్పకుండా రావాలి. సర్లే, సమ్మర్ హాలిడేస్ కైనా తీరిక ఓ నెల రోజులు ఉండేలారా, లేకపోతే నా కోపం వస్తుంది. బాగా చదువుకో, ఇదిగో మావితో మాట్లాడు. విజయ్, హ్యాపీ ఉగాది మావయ్యా. ఓకే ఓకే, బాగున్నావా? బాబు గారు ఒక నెల జీతం ఎక్కువ ఇచ్చారా? మహానుభావుడు. తమ్ముడు ఇదేనా రావడం? అవునన్నయ్య. ఏం బాబో, పట్నంలో ఎలా ఉంది మీ స్మగ్లింగ్? అదేలేండి వ్యాపారం. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డారు? ఈ రోజు తమరు చేత్తో ఏదైనా పండగ మామూలు ఇస్తే. మామూలా మసాలా బడా? ఇన్నేళ్ళ నుంచి అయ్యగారి దగ్గర పనిచేస్తున్నారు, ఎప్పుడన్నా పెళ్లికి బిచ్చం వద్దు. నాకు కప్పు కాఫీ అని ఇచ్చారా? ఎందుకమ్మా, పెళ్ళైన ఇన్నేళ్ళకి కట్టుకున్న పెళ్ళానికి పట్టుమని 10 చీరలు వద్దు. ఒక్క జాకెట్ కుట్టని కొనిపెట్టి పాప. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. బాగున్నావా బాబు? బాగున్నాను. కాఫీ తీసుకో. అమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగే గుళ్ళో ఏముందమ్మా బొమ్మ, పొలానికి వెళ్ళి ఆ కృష్ణ లైన్ లో పెట్టు. వాడు నీ మెళ్ళలో తాడి కట్టాడంటే నీకు మంచి మొగుడు దొరుకుతాడు, నాకు మంచి అల్లుడు వస్తాడు. తప్పించుకొచ్చేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంత భయపడతావు? మనం ఏ తప్పు చేయడం లేదుగా, ప్రేమించుకుంటున్నావు. సర్లే, అది చాలదేంటి? నీలాంటి గొప్పలు చెప్తే అది గొప్ప అంటారు, నాలాంటి పేదలు చెప్తే అది తప్పు అంటారు. అసలు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అదేమాట, నా గురించుకొచ్చుడు పతి తడికి మీద నీ పేరే ఉంటది. నిజంగా ఒట్టు. మరి ఎందుకంత భయం? భయం నా గురించి కాదు, నీ గురించే. అదేంటి? అదేంటేంటి, ఈ విషయం కనుక మీ నాన్నకి తెలిసిందనుకో, నన్ను చంపి పాటేసి దాని మీద పందిరేసి నీకు ఇంకొకరితో పెళ్లి చేసి పంపించేస్తాడు. అమ్మా, నేను తట్టుకోలేను. మేమిద్దరం ప్రేమించుకున్నాం బాబు. మా ఇద్దరిని విడదీస్తే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ప్రేమ పెళ్లిని కోరుకుంటుంది, చావుని కాదు. ప్రేమికుల్ని ఎవరైనా వెలెత్తి చూపగలరు, కానీ దంపతుల్ని ఆ దేవుడు కూడా ఆశీర్వదించాల్సిందే. నలుగురు నాలుగు రకాలుగా అనుకోకముందే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోండి.